నేను ఈ వివరణ ఇస్తున్నా. నాకు ఏ రకమైన సమాచారం లేదు, నన్ను తీసిన వాళ్ళు లేరు, రమ్మని అడిగిన వాళ్ళు లేరు. పోగొట్టుకుంటున్నాను. ఎవరి పేరడానికి పోవడం మంచిది కాదనేది నా ఉద్దేశం. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆత్మీయ సమావేశాలకు తనను ఎవరూ ఆహ్వానించట్లేదన్నారు. గత ఎన్నికల్లో రాజయ్యకు సాయం చేశాను, కానీ ఇప్పుడు ఎందుకు సమాచారం ఇవ్వట్లేదో అర్థం కావడం లేదన్నారు. నన్ను తీసిన వాళ్ళు లేరు, రమ్మని అడిగిన వాళ్ళు లేరు. పోగొట్టుకుంటున్నాను. ఎవరి పేరడానికి పోవడం మంచిది కాదనేది నా ఉద్దేశం. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎప్పుడైనా కేసీఆర్ నిర్ణయమే అందరికి శ్రీరోదార్యం, పార్టీ నిర్ణయమే అందరికి శ్రీరోదార్యం. దానికి కట్టుబడి ఉంటాం. నేను నాతో ఉండే వాళ్ళందరూ కూడా కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. బీఆర్ఎస్ పార్టీని రేపు వచ్చే ఎన్నికలు బ్రహ్మాండమైన మెజార్టీతోని పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థికి పార్టీ విధానానికి కట్టుబడి, కేసీఆర్ ఆదేశాలకు కట్టుబడి మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కష్టపడి పనిచేసిన గెలిపించుకున్నాం. అదేవిధంగా అవకాశం వచ్చే 2014లో కానీ 2018లో కానీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నా దగ్గరికి వచ్చి ఎన్నికల్లో సహకారం చేయమని అడగడం జరిగింది. ఆ మేరకు పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి మనస్ఫూర్తిగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేస్తుంది. అదేవిధంగా 2015లో 2021లో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ రెండు సార్లు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేను నాతో ఉండే మా మిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేశాం. ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా సొంత డబ్బులతోనే పనిచేశాం. పల్లనాయశ్వరి గారు ఒక మాట అన్నారు, అందరూ నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ప్రచారానికి, మీరు ఒకటే నా దగ్గర డబ్బులు తీసుకోలేదు కూడా చెప్పాడు. అందరి ముందరిని అంటే ఎమ్మెల్యే రాజయ్య గారికి వెళ్ళి పనిచేసిన, ఎమ్మెల్సీ పదరాజేశ్వరి గారికి గెలుపుకోవడం పనిచేసిన, ఆనెస్ట్గా పనిచేస్తాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, మోసం చేసే ప్రయత్నం చేయాలి. రెండు సార్లు ఆయన ఎన్నికల్లో పనిచేసినాం, రెండు సార్లు ఇన్ని ఎన్నికల్లో. మొన్నటికి మొన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ పెళ్లికి వచ్చినప్పుడు సురేష్ పెళ్లి మీటింగ్ చేయడానికి కావాలి, మన అందరం కలిసి పనిచేద్దామని నా దగ్గరికి మళ్ళా పదరాజేశ్వరి గారు, రాజయ్య గారు వచ్చారు. తప్పకుండా పనిచేద్దాం, పార్టీ వరకు నాకు ఎందుకు ఉపయోగించలేదు. మన పార్టీ వరకు ప్రెసిడెంట్ వచ్చినప్పుడు పని చేయకపోవడం అనే సమస్య రాదు, మొబిలైజేషన్ చేయకపోవడం అనే సమస్య రాదు అని చెప్పి సురేష్ పెళ్లి మీటింగ్ను కూడా మనందరం కలిసి నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకత్వం అంతా కలిసి దాన్ని చేయడం చేస్తాం. ఎన్నికలప్పుడు వస్తున్నారు, సహాయం అడుగుతున్నారు. పెద్ద పెద్ద బహిరంగ సభలు ఉన్నప్పుడు వస్తున్నారు, సహాయం అడుగుతున్నారు. కానీ పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం పిలుస్తలేదు. ఇది ఈ నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు తెలియాలని చెప్తున్నాను. తప్పేమో చేస్తున్నారు, ఈ విషయాన్ని పార్టీ గమనిస్తున్నారు.